అందరికీ నమస్కారాలు. ఏ సైలెంట్ సార్, ఏ ఎవరయ్యా పోలీస్, ఏ పోలీస్ గమ్ముండా ఉండి కసాపు ఉండే ఏం కాదు, వదిలేండి మీరు. అందరికీ నమస్కారాలు. చాలా దుర్మార్గం, ఆంధ్రప్రదేశ్ కి అవమానం. ఒక ఆసుపత్రిలో ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి మోసం చేసి ఒక రూమ్ లో బంధించి 30 గంటలు ముగ్గురు వ్యక్తులు మానభంగం చేశారంటే ఇది ఏ విధంగా ఊహించాలనో అర్థం కాకుండా ఉంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ సంఘటన చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండే ఆడబిడ్డ, ఆ అమ్మాయి కూడా అమాయకురాలు, సరిగా కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. అది జరిగి తీసుకొచ్చి మోసం చేసి నేరుగా హాస్పిటల్లో ఒక రూమ్లో ఇది పెట్టి ఆ అమ్మాయి చెప్పిన వర్షిని చూస్తే తాగి ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం చేసి వేరే బాబురావుకు అప్పచెప్పడం, మరుసటి రోజు ఇంకొక అతను ప్రవీణ్ కళ్యాణ్ అని, పవన్ కళ్యాణ్ అని అతనికి అప్పచెప్పడం, అంటే ముగ్గురు వ్యక్తులు ఒక 30 గంటల ఏ ఆడబిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈరోజు సున్నా వడ్డీ కోసం ప్రకాశం జిల్లాకి వెళ్ళాడు. సున్నా వడ్డీ కాదు, అది మోసం చేయడానికి మీరు వెళ్ళారు. మీరు అక్కడికి కాదు వెళ్లాల్సింది, నేరుగా మీ ప్రభుత్వ హాస్పిటల్కి రావాలి. మీరు ముఖ్యమంత్రి అయితే డెమాన్స్ట్రేటివ్ గా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఓదార్చి రాష్ట్రంలో ఉండే మహిళలకి